రాబోయే 5 రోజుల్లో కూడా ఇక్కడే విజయనగరంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ప్రణాళిక తోటి జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి క్షేత్ర స్థాయి నుంచి కూడా మా నాయకులు కార్యకర్తలు మా జనసైనికులు వీర మహిళల దగ్గర నుంచి సమాచారం తీసుకోవడమే కాకుండా వాళ్ళ అభిప్రాయ సేకరణ భవిష్యత్తులో ఏ విధంగా మనం ఒక మంచి కార్యాచరణ తోటి ప్రణాళిక తోటి ముందుకు వెళ్ళాలి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలపైన పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా అవగాహన ఉందో ఆ సమస్యలపైన పోరాటం చేయడానికి నియోజకవర్గ వారిగా సమీక్ష చేసుకుని వాటిపైన అందర్ని కూడా సంయుక్తంగా కలిసికట్టుగా భేదాభిప్రాయాలు ఎక్కడ కూడా లేకుండా పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలపైన జనసేన పార్టీ నిలబడతన ఒక భరోసా ఇచ్చే విధంగా ఒక కార్యచరణ సిద్ధం చేసుకున్నాం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మా వీర మహిళలు జనసైనికులు ఎక్కడైతే నాయకత్వం ఉందో ఆ నాయకుల్ని అందరూ కూడా ఆహ్వానించి ఎక్కువ సమయం మా పార్టీలో కష్టపడి పనిచేసిన వాలంటీర్లు అంటే క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకునేటప్పుడు చాలామంది పాపం అహర్నిశలు కృషి చేసి పార్టీ బలోపేతం కోసం చాలామంది పాపం నిస్వార్థంగా పనిచేసిన నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ సమావేశంలో పెద్దపీట వేస్తాం వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ మొదలు పెట్టుకుంటూ స్థానికంగానే ఇందాక అన్నట్టు జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి వ్యాపార రంగానికి సమస్యలు ఉన్నాయి చెరుకు కర్మాగారం గురించి మీ అందరికీ తెలుసు ఈ విధంగా సమస్యలు ఉన్నాయి కోఆపరేటివ్ వ్యవస్థని ఏ విధంగా సర్వనాశనం చేశారో ఈ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు దాని గురించి కూడా చర్చించుకుంటాం అదే విధంగా ఇక్కడ ఉన్న వనరుల్ని కొన్ని కుటుంబాలకే కొంతమందికే ఉపయోగపడేటట్టు ఏ విధంగా దోచుకొని రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నారో వాటిపైన కూడా తప్పకుండా చర్చించుకుంటాం గత వారం పవన్ కళ్యాణ్ గారు జగనన్న కాలనీ సందర్శించడానికి విజయనగరానికి వచ్చినప్పుడు గుణకలంలో రాష్ట్రంలోనే అతిపెద్ద హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేస్తున్నాం పేదలందరికీ ఇళ్ళ నిర్మాణం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక ప్రకటన దానికి అదో పెద్ద ప్రాపగాండా క్యాంపెయిన్లా తీసుకెళ్లారు 12,500 మందికి గుణకలంలో మేము ఇళ్ళ స్థలాలు ఇచ్చి అద్భుతంగా వారికి గృహ నిర్మాణం చేస్తున్నాం అని చెప్పిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు సందర్శించడానికి వచ్చినప్పుడు వందల సంఖ్యలో కూడా కనపడలేదు అక్కడ పని ఎక్కడ చూసినా అవినీతి భూసేకరణ కూడా అవినీతి ఇల్లు కట్టే విషయంలో కూడా అవినీతి చివరికి లబ్ధిదారుల్ని బెదిరించి మీరు మా వాలంటీర్ల దగ్గరలే మా నాయకుల దగ్గరనే మీరు కాంట్రాక్ట్లు ఇచ్చి కట్టించుకోవాలి మీరు కట్టించుకోలేరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 180,000 రూపాయలతోటి ఈ కాలనీ నిర్మాణం కోసం మీరందరూ కూడా సొంతంగా నిధులు సేకరించుకొని కట్టాలని ఒత్తిడి తీసుకొస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అర్థమైంది 17,000 కాలనీలు 102,000 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేస్తున్నామని దానికి భూసేకరణ కోసం 22,500 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వెచ్చించిందని సాక్షాత్ అసెంబ్లీలోనే దీని గురించి మాట్లాడారు 28,10,000 ఇళ్ళని పేదలకు అందిస్తాం ఆంధ్రప్రదేశ్లో అన్న వ్యక్తులు ఈ రోజున హడావడిగా దాన్ని సరళించి 21 లక్షలకే తగ్గించారు 7 లక్షలు ఏమైపోయినాయని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు అనేక మంది లబ్ధిదారులతోటి సభలో మాట్లాడలేకపోయాం కానీ దారి పొడుగున కారు ఆపి చాలా చోట్ల యువతతోటి ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు ఎక్కడ బాధ కలిగిందంటే మనకున్న యువత వాళ్ళు ఈరోజు నిరాశతోటి నిస్పృహతోటి తల్లిదండ్రులపైన ఇంకెంత ఆధారపడతామనే భావనతోటి పాపం వాళ్ళు వలసలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు వాటి గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం ఆ విషయం గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కదిలించిపోయి మనం తగిన సమయం మనం కేటాయించే విధంగా ప్రత్యేకంగా విజయనగరం జిల్లా కోసం మనం మంచి ప్రణాళికతో ముందుకెళ్దామని ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఈ సమావేశానికి ఆయన పంపడం జరిగింది చాలా కులంకుశంగా చర్చించుకుంటాం మీడియా మిత్రులకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 5 రోజుల్లో అనేక కార్యక్రమాలు కూడా చేస్తాం కొన్ని ఫీల్డ్ విజిట్స్ కూడా పెట్టుకుంటాం
మా నాయకులతోటి మేము కలిసి సమస్యలపైన అవగాహన తెచ్చుకున్న తర్వాత అవసరమైతే క్షేత్రస్థాయి పర్యటనలు కూడా చేస్తాం ఆ విషయాలన్నీ కూడా తప్పకుండా మరొకసారి మీతోటి ఈ 5 రోజులు ముగించిన తర్వాత ఎందుకంటే 27వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామంలో ప్రతి ఇంటికి ఏదైతే ఈ ప్రభుత్వం ధ్వంసం చేసిందో కక్షపూరితంగా వాళ్ళందరికీ కూడా 100 రూపాయలు ఆర్థిక సాయం అందించడానికి వచ్చే 27వ తారీఖున కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం దానికి మీ అందరం కూడా హాజరవ్వాలి కాబట్టి 27వ తారీఖు వరకు ఖచ్చితంగా ఈ ప్రాంతంలోనే ఉండి అందుబాటులో ఈ సమస్యలపైన పార్టీ బలోపేతం కోసం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంచెలంచెలుగా మేము ఎదుగురానికి జిల్లా నాయకత్వం క్షేత్రస్థాయిలో మండల స్థాయిలో నాయకత్వం జిల్లా కమిటీలు మండల కమిటీలు తదనంతరం నియోజకవర్గాల్లో వివిధ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు నియమించడానికి కూడా కసరత్తు మేము పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మొదలు పెట్టాం అది ఖచ్చితంగా పూర్తి చేస్తాం మంచి భవిష్యత్తు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతంలో జనసేన పార్టీ ఇంకా బలంగా ఎదుగుతుంది మాలో ఉన్న నిజాయితీ మాలో ఉన్న పట్టుదల చూసి ఈ ముఖ్యమంత్రికి ఎక్కడ కూడా దాన్ని ఏం చేయాలో అర్థం కాక ఆయన సహనం కోల్పోయి జనసేనని రౌడీ సేనగా నిన్న మొన్న మాట్లాడిన మాటలు నిజంగా ఆశ్చర్య కలిగిస్తున్నాయి వాస్తవంగా జన సైనికులు వీర మహిళలు మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సమాజానికి ఉపయోగపడే విధంగా పార్టీ నిర్మాణం చాలా కష్టపడి సొంత భుజాలపైన ఆయన మోసి 2014 నుంచి ఎదురీత ఎన్ని ఇబ్బందులైనా సరే ఎన్ని అవమానాలకు గురైనా సరే మన రాష్ట్రం కోసం మన బిడ్డల కోసం మనం నిలబడాలని ఒక మంచి భావనతో ఆయన పార్టీ నడుపుకుంటూ ముందుకు తీసుకొస్తా ఉన్నారు కించపరిచే విధంగా ఏ మాత్రం అవగాహన లేని వ్యక్తులు జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమాల గురించి తట్టుకోలేక ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే మొట్టమొదటి కార్యక్రమం ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత అదే రోజు రాత్రి 10 గంటలకి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మీడియా అందరితో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు ఇంత భారీ మెజారిటీ ఈ ప్రభుత్వానికి ఇచ్చారు కాబట్టి ప్రజల తీర్పుని మనం గౌరవిద్దాం ఒక సంవత్సరం పాటు జనసేన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ పార్టీని కానీ ఎక్కడ కూడా మేము విమర్శించాం నిర్మాణ మాత్రమే సలహాలు కొన్ని ఇస్తాం దాన్ని బట్టి మీరు పరిపాలన చేయండి బాగా పనిచేయండి అని చెప్పాం ఆ విధంగా ఆలోచనలు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి పార్టీని అటువంటి వ్యక్తిని మీరు కించపరిచే విధంగా మీ అసమర్థత పాలన వలన మీరు చేసిన పొరపాట్ల వలన ప్రతి రంగాన్ని ఈరోజు మీరు దెబ్బకొట్టారు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చితికిపోయింది రాష్ట్రంలో యువతకు ఎక్కడ కూడా ఉపాధి లేదు మహిళల్లో భద్రత లేదు ఎక్కడ కూడా ఒక పెట్టుబడి రాలేదు ఒక కంపెనీ రాలేదు ఒక ఫ్యాక్టరీ రాలేదు ఎక్కడి నుంచి మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం రోడ్ల విషయంలో మేము పోరాడాం భవన నిర్మాణ కార్మికుల గురించి మేము పోరాడాం చివరికి ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాలకి ప్రతి కుటుంబానికి 100,000 రూపాయల ఆర్థిక సహాయం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు సొంతంగా 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఆ కార్యక్రమాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తున్నాం ఇవన్నీ చూసి అసూయతోటి తట్టుకోలేక జనసేన పార్టీ వేగవంతంగా ముందుకెళ్తుంది దూసుకుపోతుందనే ఉద్దేశంతో చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు వ్యక్తిగతంగా మేము ఎప్పుడూ ఎవరి గురించి విమర్శించాం కానీ విజయనగరం జిల్లాలో కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది చాలామంది సీనియర్లు ఉన్నారు గతంలో కూడా పనిచేసిన వ్యక్తులు ఆ అనుభవం ఏమైంది ఈ రోజు అని మేము ప్రశ్నిస్తున్నాం ప్రజలు మీకు గతంలో ఆశీర్వదించి మిమ్మల్ని అనేక సార్లు మిమ్మల్ని ఎన్నికయ్యేటట్టు చేశారు మీరు ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు మన ప్రాంతానికి మనం ఏం చేసుకోగలిగాం ఏ విధంగా మన బిడ్డలకు ఉపయోగపడగలిగాం ఏ విధంగా ఈ ప్రాంతాన్ని ముందు తీసుకెళ్ళగలిగాం అనేది మీరు ప్రశ్నించుకోలేకపోతే జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రశ్నిస్తుందని మీ ఈ సందర్భంగా తెలుపుకుంటూ దయచేసి మీరందరూ కూడా ఇంత ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అద్భుతమైన స్వాగతం పలికారు మీరు ఎక్కడ కూడా అధైర్యపడబాకండి మనందరం కలిసికట్టుగా పోరాడదాం ఈ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాల గురించి వాళ్ళు చేస్తున్న అవినీతి కార్యక్రమాల గురించి ఎండగట్టాల్సిన బాధ్యత సామాన్యుడి ప్రజల గొంతు వినిపించాల్సిన బాధ్యత జనసేనకు ఉంది దాన్ని మనం అంకిత భావంతో ముందుకెళ్దామని మరొకసారి ఈ సందర్భంగా తెలుపుకుంటూ మీడియా మిత్రులందరితోటి నేను తప్పకుండా రాబోయే 5 రోజుల్లో అనేక సందర్భాల్లో మేము అందరినీ కలుసుకుని మాట్లాడతాను దయచేసి మీరు సహకరించండి మా పార్టీ ఇంటర్నల్ ప్రోగ్రాంలో మేము ఈ విజయనగరం జిల్లా గురించి ముందుగా మేము రివ్యూ చేసుకుని దాని తర్వాత ఈ 5 రోజులు
ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం నుంచి సమయం కేటాయించడం జరిగింది. అదే విధంగా ప్రత్యేకంగా మా వీర మహిళల కోసం కూడా సమయం కేటాయించడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత మరొకసారి మీ అందరితోటి సమావేశం ఏర్పాటు చేసుకుందాం అని మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాను.